అండి హలో నమస్కారం ఈరోజు పార్థని నేను ఈరోజు ఇడ్లీలోకి ఒక కొబ్బరి గుల్లసెనగపప్పు మనం చూడండి షాప్ మనం బయట నుంచి తెచ్చుకుంటాం పచ్చడి అది నీడల నీడగా రుచిగా ఉంటుంది కారం అది వేసి అలాగే నేను ఇప్పుడు కొబ్బరి గుల్లసెనగపప్పు ఉపయోగించి నేను మీకు పచ్చడి చేసి చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి గుల్లసెనగపప్పు కొంచెం చింతపండు తర్వాత పచ్చిమిర్చి అల్లం ఇవి కలిపి పసుపు వేసి రుబ్బుతాను తర్వాత దీనికి పోపు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇవి వేసి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇదిగోనండి గుల్లసెనగపప్పు కొబ్బరి ముక్కలు తర్వాత చింతపండు కొంచెం తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి తర్వాత ఉప్పు ఇవి వేసి నేను మీకు చూపిస్తాను ఉప్పు వేసానండి కావాల్సింది మళ్ళీ చూసుకోండి ఇది వేసి మీకు రుబ్బి చూపిస్తాను ఇదిగోనండి మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు వేసి చూపిస్తా ఇదిగోనండి బాండి పెట్టాను ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంగువ కొంచెం తర్వాత పోపు కరివేపాకు ఇవన్నీ వేసి ఇప్పుడు ఆ పచ్చడిలో కలుపుకుందాం గుల్లసెనగపప్పు కొబ్బరి పచ్చడిలో కలుపుకుందాం ఇదిగోనండి పోపు వేసాను ఇది గుల్లసెనగపప్పు కొబ్బరి పప్పు దీంట్లో ఒక గ్లాసు నీళ్ళు కలుపుకున్నాం అనుకోండి చక్కగా పలచటి పచ్చడి ఇడ్లీలో వేడివేడి ఇడ్లీలో తినడానికి బాగుంటుంది కొన్నిసార్లు పెసరట్టుకి తర్వాత మసాలా దోశకి ఇలా ముద్దగా తినచ్చు కానీ ఇడ్లీలోకి మాత్రం పలచగా తింటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇదిగోనండి వేడివేడిగా ఇడ్లీతో ఇది పలచని పచ్చడి ఇంకా పలచగా కావాలంటే వాటర్ పోసుకోవచ్చు ఇది లేదు మేము ఇలా ముద్దగా తింటామంటే ఇలా ముద్దగా పచ్చడి ఇది పెసరట్లకి దోశలకి మసాలా దోశకి బాగుంటుంది ఇడ్లీకి ఈ విధంగా బాగుంటుంది తినడానికి ఇది ఇలాగా నెయ్యి వేసుకొని వేడివేడిగా ఇడ్లీకి ఎంతైనా తినచ్చండి ఈరోజు నేను శ్రీనివాసంలో కొబ్బరి గుల్లసెనగపప్పు ఉపయోగించి ఇలాగా వాటర్గా కొంచెం నీళ్ళతో మా మనవడు కూడా కొంచెం వాటర్ కలుపుకొని పలచగా తినడానికి ఇష్టపడతాడు ముద్ద పచ్చళ్ళు అంటే ఒక పెసరట్టు దోశ తప్ప ఇడ్లీకి ఇలాగే కావాలంటే ఇడ్లీ ముక్కలు ఇందులో తుంచుకొని పడే అందులో వేసుకొని స్పూన్తో తింటారన్నమాట ఇదండి ఈరోజు శ్రీనివాసంలో మీకు కానీ నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి పార్థ